ఇంకా నిద్రపోతున్నారా? నిన్న రాత్రి కూడా బాగా లేట్ అయింది. మళ్ళీ సెకండ్ షోనా? లేదండి, సెకండ్ షిఫ్ట్. ఆడేంటి అంత నీరసంగా ఉన్నాడు? నిన్న రాత్రి బాగా నలిగిపోయానండి. పాపం చాలా నీరసంగా ఉన్నాడు. జీడిపప్పు ఉప్మా తినలేడు. నువ్వు తిను సరేనా? థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. నాకెందుకో ఏడు నిన్ను పాడు చేస్తున్నాడని డౌట్ గా ఉంది. అబ్బే అలాంటిదే లేదండి. ఇంకా ఎన్ని రోజులుంటాయి ఈ సెకండ్ షిఫ్ట్ లో? ఉండొచ్చండి, ఇంకో వన్ మంత్ ఉండొచ్చు. రే నెల రోజులుంటే ఆరిపోతాం, అరిగిపోతాం. అరిగిపోవడం ఏంటి? ఎవరు? జ్యోతిలక్ష్మి. బాగా అలవాటు పడినట్టున్నావు. ఒక్క నిమిషం ఉండు, వేరే బుకింగ్ ఉంది, చెక్ చేస్తా. హలో హలో హలో, జ్యోతిలక్ష్మి రెడీ అయినా? హలో హలో, అరే లిఫ్ట్ లో సిగ్నల్స్ పనిచేయట్లేదు. నేను వద్దా. హలో 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 హలో, కలవట్లేదే. వాడు ఫోన్ రీచ్ అవ్వట్లేదు, స్వైప్ చేసుకోండి. హలో హలో, 7 సిరీస్ బిఎండబ్ల్యూ పంపిస్తాను, దానిలో జ్యోతిలక్ష్మి స్ట్రైట్ గా గెస్ట్ హౌస్ పంపించే. ఆల్రెడీ ఇంతకు ముందు కాల్ చేశాను సార్, మీరు కట్ చేసేసరికి బిజీగా ఉన్నారేమో అని ఇంకో కస్టమర్ కి కనెక్ట్ చేశా. అరే అరే అరే, ఒక్క నిమిషం ఆగలేవరా నువ్వు? కనీసం లిఫ్ట్ ఓపెన్ అయ్యే టైం కూడా ఇవ్వరా? మీకు రేపు కావాలంటే పంపిస్తాను సార్. నార్మల్ బాయ్, రేపు ఎవడుంటాడు? రేపు ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ కి హాంకాంగ్ వెళ్ళిపోతున్నాను. మళ్ళీ 25th గానీ రాను. 25th కి మీరు ఫిక్స్ అయిపోండి. 25th కి నేను రావచ్చు రాకపోవచ్చు, అది నీకు అనవసరం. ఇమీడియట్ గా ఆన్ ది స్పాట్ నీకు డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. 25th నాదే, జ్యోతిలక్ష్మి నాదే, నువ్వు జ్యోతిలక్ష్మి 25th నా కోసం వెయిట్ చేయండి రా. అర్థమైందా? మళ్ళీ ఎందుకు వచ్చా? జ్యోతిలక్ష్మి కోసం. తనంటే నాకు ఇష్టం. ఎంత ఇష్టం? నీకు తెలియనంత ఇష్టం. పేరేంటి? సత్య. ఏం చేస్తుంటావు? జాబా? సాఫ్ట్వేర్. ఎంతమంది మీ ఆఫీస్ లో స్టాఫ్? ఉంటారు 500 ఉంటారు. అందులో అమ్మాయిలు ఎంతమంది? 200 ఉంటారు. 200 మంది అమ్మాయిలను వదిలేసి నువ్వు నా దగ్గరకు వస్తావా? ఏంటి అలా చూస్తున్నా? ఐ లవ్ యూ. ఒకసారి నన్ను ఇలా ఒకసారి నడుం మీద ఇలా 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 అను. ఇక్కడ ఇలా 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 అను. నువ్వు ఇక్కడ టచ్ చేసినా నేను పులకరించిపోతాను, బికాస్ ఐఎమ్ సో సెన్సిటివ్. కానీ నువ్వు ఐ లవ్ యూ అంటే నాకు బూతులా ఉంది. నువ్వు సాఫ్ట్వేర్ ఏమో, నేను కాదు. నీకోసం ఎదురు చూసే అమ్మాయి, నీకోసం ఏడ్చే అమ్మాయి, అలాంటి అమ్మాయిని చూసుకుని ఐ లవ్ యూ చెప్పు, వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు నేను చేసింది అదే. నువ్వు నాకు అలాగే కనిపిస్తున్నావు. అంత పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? ఓయ్ ఏంటండి? నీ జేబులో లెటర్ పెట్టాను, చదివావా? అది చదువుదాం అనుకునేసరికి గాల్లోకి ఎగిరిపోయిందండి. ఆహా, అందులో ఏముందో అడగాలనిపించలేదా? అంటే భయం వేసి అడగలేదండి. నీకు తెలియట్లేదా, లేక తెలిసినా తెలియనట్టు యాక్ట్ చేస్తున్నావా? యాక్టింగ్ ఏంటండి? ఇదే ఇదే యాక్టింగ్ అంటే. సెకండ్ షోకి 2 టికెట్స్ తీసా. అంధేరి రాత్ మే దియా తేరీ హాత్ మే, దాదా కోన్కి అని పెద్ద డైరెక్టర్. పదా వెళ్దాం. రాలేనండి. ఏ నైట్ షిఫ్ట్ అండి? ఏం చేస్తున్నారు? నైట్ షిఫ్ట్ లో ఏం చేస్తున్నారు?
నేను కూడా వచ్చి గడవ చేసాట. అవునన్నా, ఒకసారి ఫోన్ ఇస్తారా, అమ్మతో మాట్లాడాలి. ఆ సింగపూర్ ఫోన్ ఒకసారి ఇవ్వరా. హలో అమ్మా, ఎలా ఉన్నావు అమ్మా? నేను బానే ఉన్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? నాన్న టైంకి మందులేసుకుంటున్నారా అమ్మా? నాన్న నీ మీద బెంగ పెట్టుకున్నారు, ఆ ఉద్యోగం ఏదో ఇక్కడే చేయొచ్చు కదా. వచ్చే తల్లి, కాంట్రాక్ట్ అయిపోగానే వచ్చేస్తానమ్మా. ఇంకా ఎన్నాళ్ళమ్మా కాంట్రాక్ట్? ఇదిగో అమ్మా, ఒకసారి మానోడ్ గారితో మాట్లాడు. హలో, హా కాంట్రాక్ట్ హోతే భేజ్ దేంగే లడ్కీ కో, డోంట్ వరీ, ఆప్కా లడ్కీ అచ్చి అచ్చి కామ్ కర్ రహీ హై, ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. ఇంకా ఏంటమ్మా, అంతా బానే ఉంది కదా? ఏంటి లక్ష్మి, నీ హీరో ఇంకా రాలేదా? రాకపోవడమంటే సార్ లోపల వెయిటింగ్. సార్, జ్యోతిలక్ష్మి తెచ్చేసాను సార్. ఏదైనా ప్రాబ్లం వస్తే మీరే చూసుకోవాలి సార్. వస్తే ఏంట్రా, నువ్వు తెచ్చింది ప్రాబ్లమే. ఎక్కడ మీ ఇల్లు? మీ తమ్ముడు చాలా మంచోడండి, ఒక్క బ్యాడ్ హ్యాబిట్ కూడా లేదు. అమ్మాయిని కన్నెత్తి కూడా చూడరండి, అంతెందుకు నన్ను చూసి సిగ్గుపడుతూ వెళ్తాడండి. నాకు తెలిసి నాతో తప్ప ఇంకే అమ్మాయితో మాట్లాడాడండి. అవునా? అవును. ఆ పోలీస్ బండి ఏంటి సార్? ఇదే మా ఇల్లు. ఓకే, ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పండి, నేను చూసుకుంటాను. థాంక్స్ అ లాట్ సార్. ఓకే, థాంక్యూ, బాయ్. థాంక్యూ, ఇట్స్ ఓకే. థాంక్యూ సార్. ఓకే, బాయ్. లక్ష్మి, మా ఇంట్లో ఉన్నారు గారు అమ్మాయి శ్రావణి, తను మా అక్క. నమస్తే. నమస్తే. నీ రూమ్ ఇక్కడ పైన. ఎక్స్క్యూజ్ మీ, ఎవరా అమ్మాయి? జ్యోతిలక్ష్మి. దాన్ని చూస్తేనే తెలుస్తుంది జ్యోతి లక్ష్మి సుస్మితాని. ఎందుకు తీసుకొచ్చాడు? అమ్మాయి పేరేంటను? ఓ, శ్రావణి. ఏంటి పనైందా? ఏంటేం లేదు, దాని కళ్ళని చూసి చెప్పొచ్చు నువ్వంటే ఎంత పిచ్చో. అదేం లేదు. సత్య, ఏం సార్ ఇది? సంసారాలు ఉండే కొంప. మరి నేను కాదు, ఇప్పుడేం చేద్దాం? సార్, మా ఆఫీస్ వాళ్ళు గెస్ట్ హౌస్ అలాట్ చేశారు, మీ అందరం అక్కడ షిఫ్ట్ అవుతున్నాం అండి. మా శాండీ మాత్రం ఇక్కడే ఉంటాడు సార్. అలాగే. నువ్వు లెగిస్తే కుర్చీ తీసుకెళ్తాను. నేను ఎంత లవ్ చేశాను నిన్ను, నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. నన్ను ఎందుకు పెళ్లి చేసుకోలేదు? నేను వేసే నీ కాదనిగా. యు లవ్ ఓన్లీ ప్రాస్టిట్యూట్స్ అండ్ హోర్స్ రైట్? అవును. తీసుకెళ్ళి. హాయ్ బడ్డి, ఇప్పుడేరా, జస్ట్ హాంకాంగ్ నుంచి ల్యాండ్ అయ్యాను. నేను ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ గా అక్కడికి వస్తాను, జ్యోతిలక్ష్మిని ఎక్కించుకుపోతా. ఆల్రెడీ ఒక్కడు ఎక్కించుకుని వెళ్ళిపోయాడు. వాట్ ఆర్ యూ టాకింగ్? ఎవడో వచ్చి ఎక్కించుకోవడం ఏంట్రా? ఇచ్చింది ఆనర్ చేయాలని తెలీదా? అది నార్మై, నేను చెప్పింది వినంతే. ఇవాళ మర్యాదగా జ్యోతిలక్ష్మిని నాకు అప్పగించకపోతే నీ మీద చీటింగ్ కేసు పెడతా. అయినా కస్టమర్స్ ఎమోషన్స్ ఆడుకుంటారేట్రా, మీకేమైనా డబ్బులు కావాలంటే అడుకోండి. లక్ష కావాలా, 2 లక్షలు కావాలా, 3 కావాలా, 4 కావాలా, అడుకోండి అంతే. వీడు తొబ్బేస్తున్నాడు, 5 లక్షలు ఇస్తాడంట. అదేమో పారిపోయింది. ఇప్పుడు బాస్ కి విషయం చెప్పాలా వద్దా? వద్దురా, చెప్తే చంపేస్తాడు, మనమే పట్టుకుందాం.
ఆ ఫోన్ చూడు. చిన్న పిల్లడికి చాక్లెట్ ఇస్తానని ఆశపెట్టి ఆ తర్వాత అది కాకెత్తికెళ్ళిపోయిందంటే వాడి పరిస్థితి ఎలా ఉంటుందిరా? ఆ పసి హృదయం ఎంత బాధపడుతుందిరా? రొమాంటిక్ పీపుల్ కూడా పసిపిల్లలు లాంటి వాళ్ళేరా? ఇలా మోసం చేస్తే కస్టమర్స్ మనసులు కూడా చివుక్కుమంటాయిరా? పసి ఉసురు నీకు తగలకపోదురా, నాశనమైపోతావు. ఇదిగో మా వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, ఎత్తనా వద్దా? ఆ ఫోన్ ఇలా ఇవ్వు, రేపు మార్నింగ్ ఇంకో కొత్త నెంబర్ తీసుకుందాం. లక్ష్మి, రామ నా రూమ్ లో పడుకుందు గాని. అదే నా రూమ్ లో పడుకుందు గాని. నేను ఈ తమ్ముడితో పడుకుందామని వచ్చాను, నీతో కాదు. అవన్నీ పెళ్ళయ్యాక పెట్టుకుందరు గాని, ఇప్పుడు అవన్నీ వద్దమ్మా. ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సత్యదా పడుకుందాం? ఇప్పుడు వద్దు, బాగోదు. ఏంటి బాగోదు? మనకింకా పెళ్లి కాలేదు కదా. పెళ్ళి అవ్వకుండానే బయట ఎన్ని జరుగుతున్నాయో తెలుసా? ఏం ఫ్యామిలీ రమ్ ఇది. గుడ్ నైట్ లక్ష్మి. రేయ్ రేయ్, ఎక్కడికి? నేను హాల్లో పడుకో. నిజంగా వెళ్ళిపోతున్నావా? సత్య రే, సత్య ఆగ్ర రేయ్. ఓయ్, మీ అక్క పడుకున్నాక వస్తావా? రాను. కొంచెం తలుపు తీసి పెడతానే. పెళ్లి పెళ్లి పెళ్లి, తర్వాతే శోభనం. శోభనం శోభనం శోభనం, దాని తర్వాతే పెళ్లి. ఇదెలా ఉంది? నూరారా తమ్ముడు. ఆ మాత్రం దానికి అంత కష్టపడి లేపుకురావడం ఎందుకు? రారా రా అని ఒకటే గోళ. తీరా చూస్తే బెబ్బే లేపుకొచ్చి వదిలేశాడు, నా సామిరంగా వదిలేసి పడుకున్నాడు. నమస్కారం అమ్మా. నా పేరు అరవింద్ ఘోష్. మా తమ్ముడండి. నమస్తే. నమస్తే అండి. పండిజీ, దగ్గరలో మంచి ముహూర్తం చూడండి. పెళ్లి కొడుకు పేరేంటమ్మా? సత్య. పెళ్లి కూతురు నా మధ్య ఏమమ్మా? జ్యోతిలక్ష్మి. నేను కరెక్ట్ గానే విన్నానమ్మా? మీరు కరెక్ట్ గానే విన్నారండి. ఆ అమ్మాయినండి పెళ్లి కూతురు, జ్యోతిలక్ష్మి. ఓ, జ్యోతిలక్ష్మి గారా, నమస్కారం అమ్మా. మీ నక్షత్రం ఏంటమ్మా? నక్షత్రాలు అవి నాకు తెలీదు. పోనీ, మీ డేట్ ఆఫ్ బర్త్ అమ్మా? మే 16th. మీరన్నది 16 కదమ్మా? ఏంటో అన్ని కొత్త కొత్తగా వినిపిస్తున్నాయి ఈరోజు. పండిట్ జీ, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు గుర్తు. టీవీ లైవ్ లో చూసుంటారమ్మా. ఆ లైవ్ లో కాదు, వేరేదో లైవ్ లో చూసినట్టు గుర్తొస్తుంది. పంచముఖ ఆంజనేయ సంగుళ్ళో చూసుంటారమ్మా. మీరు కంపెనీకి ఎప్పుడైనా వచ్చారా? ఏ కంపెనీ? గంగాబాయ్ కంపెనీ. రామ రామ, నేను గంగాబాయ్ కంపెనీకి రావడం ఏంటండి? ఎవరండి ఈవిడ? గంగాబాయ్ కంపెనీ అంటే ఏంటో మీకు తెలుసా? తెలీదు. తెలీదు, కానీ ఆయనకు అర్థం అవుతుంది నేనేం మాట్లాడుతున్నానని. అయ్యో, నేనెందుకు వెళ్తానండి అక్కడికి? నీకు తెలీదు సారు, సరోజకి వీర ఫ్యాను. అమ్మా, నన్ను వదిలేయండి. 18వ తారీఖున పగలు 12 గంటలకి మంచి ముహూర్తం ఉంది, మీరు హ్యాపీగా పెళ్లి చేసుకోండి. దయచేసి నన్ను మాత్రం పెళ్లికి పిలవకండి. పండిజీ, పెళ్లి మీరే దగ్గరుండి జరిపించాలి. సరోజ ఎక్కడ వస్తుంది? రేపే. అదేదో మాయ చేసి ఉంటుంది, మందు పెట్టేసి ఉంటుంది. వాళ్ళ అక్క లోపుకుంది అయినా నువ్వు చెప్పు, అది బాగుంటుందా? నేను బాగుంటాను. నించొక్కర్లేదండి, కూర్చున్నా బాగుంటారు. మీరు కూర్చోండి, పైగా మీకు సొంతలు కూడా ఉంది. ఎటు తిరిగి చూసినా మీరే బాగుంటారు. వాడికి ఎన్నిసార్లు చెప్పాను మిమ్మల్ని పెళ్లి చేసుకోమని, వినడే? ఎందుకు వింటాడు, దాని మొత్తంలో ఉన్నాడు. అయినా ఓనర్స్ టెన్నిస్ గురించి ఆడాడు ఏంటండి? ఊరుకోండి, రండి, నా షోల్డర్ తీసుకోండి. నాకు షోల్డర్ వద్దు. ఏ ఏడ్చేటప్పుడు వేరే వాళ్ళు షోల్డర్ తీసుకుంటే వాళ్ళ అడ్వాంటేజ్ తీసుకుని నొక్కేస్తారు. కరెక్ట్ అండి.